నమస్కారం బిఎన్ఎస్ టీవీలోకి మీ అందరికీ స్వాగతం. చాత గ్రామంలో ఒక రైతు పాము కాటుతో మృతి, కసరా గ్రామంలో 300 కప్సంగ భవన భూమి పూజ, బట్టలను పంచిన సేవా భారతి, ముదల్ నియోజకవర్గం తానూరు మండల మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు చెప్పిన చంద్రకాంత్ గారు. అయితే ఇక గేలమ్మ చాత గ్రామం ఉన్నది కదా గాడపమ్మ, మీకు మన దత్తు అనే రైతు మన అన్నకు ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. గీళ్ళ పొద్దున లేవగానే అన్న చేనిపోయిందట. చేనిపోయి వస్తుంటే ఇక గీళ్ళ మన అన్నకు నాగం పాము ఇగో ఒకటిసారి కాదు రెండు సార్లు కాదు 3 సార్లు కాటేసిందట. కాటేయంగానే అన్నకు ఏం చేయాలో అర్థం కాక వెంబడి ఇంటికడ ఫోన్ చేసిందట. ఇంటికడ ఫోన్ చేయగానే ఇట్లా జరిగింది సంఘటన అని చెప్పగానే ఇంటోళ్ళు అక్కడ వెళ్ళేసరికి ఆల్రెడీ అన్న కింద పడిపోయి ఉన్నాడు. అక్కడి నుంచి ఉటావుటిన మన ఆటోలో బైన్స్ హాస్పిటల్కు తీసుకొస్తుంటే మధ్యలో ఉన్న అన్న చనిపోయినట్టు చెప్తున్నారు. పాపం వేరే పనున్నాయని అర్థగండి పోతా అర్థగండదండి పోతా సరేనా? ఒక్క నిమిషం ఉంటే హాస్పిటల్ ఉన్నాయండి. ఇక అయితే గేలమ్మన కుబీర్ మండలంలోని కసర గ్రామం ఉన్నది కదా, ఇక కసర గ్రామంలో గేలమ్మన ఎమ్మెల్యే సాబు 300 కాపు సంఘం భవనం కోసం ఇక కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిల్లు. ఈ కార్యక్రమంలో మన రోళ్ల రమేష్ గారు, అదే విధంగా మన రాజేశ్వర్ అన్న గారు, అదే విధంగా గ్రామ సర్పంచ్ గారు, అదే విధంగా కార్యకర్తలు, 300 కాపు సంఘం నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిల్లు. అయితే ఈ ప్రపంచంలో మస్తు మంది జీవిస్తున్నారు, దాంట్లో భాగంగా కొందరు పైసలున్నోళ్ళు కావచ్చు, కొందరు గరీబ్ గోళ్ళు కావచ్చు. అయితే ఈ గరీబ్ గోళ్ళ ఇంకా గరీబ్ గోళ్ళు ఉంటారు కదా, అదే హమాలి పని చేసుకుంటా, రోడ్ల మీద పని చేసుకుంటా, లేకపోతే ఇటుకల బట్టి మీద పని చేసుకుంటా. గసుంటల కోసము మన బైసపట్నానికి చెందినటువంటి సేవా భారతి వాళ్ళు ఇగో కొత్త బట్టలను తీసుకుపోయి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసిందన్నమాట. అక్కడ ఉన్నటువంటి కూలీలకు ఇగో కొత్త బట్టలు తీసుకుపోయంగానే అందరు ముసురుకుంటా, అందరు నవ్వుకుంటూ తీసుకున్నారన్నమాట. ఈ కార్యక్రమంలో మన లింగారెడ్డి సార్, లింగన సార్, మధుకర్ సార్, అదేవిధంగా సందీప్ సార్, ప్రవీణ్ కుమార్ సార్, మాధవ్ రావు గారు, అదేవిధంగా పుష్పలత మేడం, రమ్య మేడం గారు ఇగో వీళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. ఇక చూడండి నేను చెప్పేస్తా, నేను బరాబర్ చెప్పేస్తా. ఇక నేడు ముద్దుగల్ వలస కూలీ ఇటుక బట్టిలో ఈరోజు బట్టల వితరణ కార్యక్రమం సందర్భంగా రావడం జరిగింది. మరి వలస కూలీలైనటువంటి ఇటుకల బట్టిలో వాళ్ళ పరిస్థితులు బాగా ఇది ఉంటుంది కాబట్టి వారికి చూడ కొంచెం కొంచెం వస్త్రం చేసి దానం ఇవ్వడం జరిగింది. తర్వాత వారి బాగో బాగోలు అడిగి తెలుసుకోవడం జరిగింది. గట్లనే మన తాండూరు మండలం చెందినటువంటి ఎంపీ గారు ఇగో మన తాండూరు మండల గట్లనే ముదల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఈద్ ముబారక్ చెప్పిందన్నమాట. అందరి తానూరు మండల మైనార్టీ సోదరులకు, ముదల్ నియోజక మైదా సోదరులకు ఉపవాసం చేసినందు నెలపాటు రోజులు ఉపవాసం చేసి అల్లా యొక్క ఆశీర్వాదం ఉండుతూ మరి ఈ రంజాన్ ఈద్ ముబారక్ మేము మా ఎంపీ తరపున సర్పంచ్ ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నాం. మరి అందరూ చేసినందుకు అల్లా అలకు ఎల్లప్పుడూ సుఖముంచాలని కోరుకుంటూ ధన్యవాదాలు.